కన్నకంటి హనుమంతు ఫౌండేషన్ అధ్యక్షురాలిగా రెంటచింతల సర్పంచ్ పూజల పుష్పావతిని నియమించినట్లు సంస్థ అధినేత శ్రీనివాస పరమేశ్వరన్ తెలిపారు. అలానే శతవర్తంతి ఆహ్వాన కమిటీ చైర్మన్ గా పూజల రామయ్యను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎన్హెచ్ఆర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బ్రోచర్ను సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమం వెంకటేశ్వర్లు, గాదేలు ఊర్ధమురెడ్డి, వీరాంజనేయులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ ఈ మొత్తం కూడా విలీనం కావడం జరిగింది. అయితే 2022 ఫిబ్రవరి 22వ తారీఖున అయితే ఇది కన్నకంటి హనుమంతు శతవర్తంతి కార్యక్రమం ఉన్నది. ఈ శతవర్తంతి కార్యక్రమానికి సంబంధించి గౌరవనీయులు, పెద్దలు, రెంటచింతల సర్పంచ్ అయినటువంటి పూజల పుష్పావతి రామయ్య గారిని మరి ఆహ్వాన్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. వారి ద్వారా ఈ కంప్యూటర్ బోర్డ్స్ ని కూడా మరి వ్యవస్థకి పరిచయం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పంచాయతీ సర్పంచులకి, వార్డు నెంబర్లకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, రాజకీయ పక్షాల నాయకులకి, అదేవిధంగా సామాజిక సంస్థ నాయకులకి, స్వచ్ఛంద సంస్థల వాళ్ళకి, మహిళలకి, విద్యార్థులకి, యువతకి, అన్ని వర్గాల వారికి కూడా పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్, స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వాల్యూస్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, పబ్లిక్ హెల్త్కి సంబంధించినటువంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణకి సంబంధించినటువంటి కార్యక్రమాలు రెంటచింతల పంచాయతీ నుంచి, అదేవిధంగా రెంటచింతల సర్పంచ్ నుంచి మోడల్ నమూనాగా తీసుకొని రెండు రాష్ట్రాల్లో కూడా ఈ నమూనానే ఫాలోఅప్ చేసేసి మొత్తం అన్ని పంచాయతీ కార్యాలయాలకి, అన్ని ఎంపీపీ కార్యాలయాలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి శిక్షణా కార్యక్రమాలు కూడా రాష్ట్ర మొత్తంగా నిర్వహించి ప్రప్రథమంగా మరి పూజల పుష్పావతి రామయ్య గారి ద్వారా ఇది ఆవిష్కరణ చేయించేసి వారి ద్వారానే శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎన్హెచ్ఆర్ అనే సంస్థని నిర్మూలించడం ఒక గొప్ప అంశం. ఎన్హెచ్ఆర్ అనే సంస్థే కాకుండా కన్నకంటి హనుమంత్ గారు ఎన్ని ఈ సంస్థలన్నీ కూడా కలిసి కలిసికట్టుగా ముందుకు పోవాలని మమ్మల్ని కోరడం జరుగుతుంది శ్రీనివాసరావు గారు. అదేవిధంగా ఏదన్నా ఈలుగా ఉంటే సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు తీసుకెళ్ళి ఈ నింతలతో కాకుండా మన పిల్లలకి, వాళ్ళ పిల్లల తరాన్ని కూడా కట్టుకు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ పోవాలనే ఉద్దేశంతో చేసిన దానికి మేము మా గ్రామం తరఫున సర్పంచ్ అయిన మేము కృతజ్ఞతలు సెలవు. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మా వంతుగా మా తరఫున పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇస్తూ సెలవు.